ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు. ఇంకా చెప్పాలి అంటే జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే రెండు పార్టీలు బొత్త శత్రువులు, చిరకాలంగా రాజకీయ ప్రత్యర్థులు. బీజేపీ అయితే కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో దేశంలో ఆ పార్టీ ఉనికిని నామమాత్రంగా కూడా లేకుండా చేయాలన్న ఉద్దేశంతో పావులు కదుపుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీని మతఛాందసవాద పార్టీగా, దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయ లబ్ది కోసం పాకులాడుతున్న పార్టీగా విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. అటువంటి పార్టీలు ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. క్లియర్ కట్ గా చెప్పాలి అంటే యుగల గీతం పాడుతున్నాయి. అది తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా ఒకే ఒక విషయంలో ఆ రెండు పార్టీలు ముక్తకంఠంతో విమర్శలు గుప్పిస్తున్నాయి. అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు వంటి అంశాలలో ఇరు పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. బీఆర్ఎస్ బీజేపీ దొందు దొందనని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంటే, రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్లు రహస్య మైత్రి నెరపుతున్నాయని బీజేపీ దుమ్మెత్తిపోస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం రెండు పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కు కాంగ్రెస్ బీజేపీ నేతలు బాధితులు కావటమే ఇందుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, బీజేపీ సీనియర్ నేత, అప్పటికే ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితులే. ఫోన్ ట్యాపింగ్ బాధితులైన కాంగ్రెస్ బీజేపీ నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో బీజేపీ నేతలు కూడా ఈ విషయంలో కాంగ్రెస్ తో గళం కలిసి విమర్శలకు దిగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు అప్పటి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రాథమిక నిందితుడిగా పేర్కొవాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఎం రఘునందన్ రావు డిమాండ్ చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తన ఫోన్ ట్యాప్ చేశారని, తన ప్రచార పద్ధతులను బయటపెట్టారని, ఇబ్బందులు కలుగు చేశారని పేర్కొన్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమికి కూడా ఫోన్ ట్యాపింగే కారణమని, బీజేపీ నేత బీఎల్ సంతోష్ ఫోన్ ట్యాప్ చేసి కేసుల్లో ఇరికించారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పట్లో కేసీఆర్ కు సన్నిహితంగా మెలిగిన అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమేయం కూడా ఉందని, ఈ కేసులో అరెస్టైన ప్రణీత్రావు విచారణలో వెల్లడించారని అంటున్నారు. ఆ దిశగా ఇప్పటికే పలువురు పోలీసు అధికారులపై కేసులు నమోదయ్యాయి. త్వరలో ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఒక ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తం మీద లోక్సభ ఎన్నికలకు ముందు రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ అధినేతపై విమర్శల విషయంలో ఏకతాటిపైకి రావడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు పార్టీలు కూడా ఒకే రకమైన ఆరోపణలు చేస్తూ ఉండటంతో ఈ కేసులో బీఆర్ఎస్ అగ్రనేతల ప్రమేయం ఉందన్న అభిప్రాయం సామాన్య జనంలో కూడా కలుగుతోంది. మొత్తం మీద లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సమాధానం చెప్పుకోలేని అంశంగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.